అండి వెల్కమ్ టు సుకి టెర్రస్ గార్డెన్స్ నా పేరు అంశయ్య ఈ రోజు మనము మిర్చి మొక్కను ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి నేర్చుకున్నాము అవి సీడ్స్ నాటి నుంచి మొదలుపెట్టి స్టెప్ బై స్టెప్ హార్వెస్ట్ వరకు కూడా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా పెంచుకోవాలి అనేది గురించి తెలుసుకుందాం అదే విధంగా మిర్చి మొక్కకి ఎలాంటి చీడ పీడలు వస్తాయి దాని గురించి అవి పోవాలి అంటే ఏం చేయాలి అనేది కూడా తెలుసుకుందాం మళ్ళీ పూసిన ప్రతి పువ్వు కూడా కాయలాగా నిలబడడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా నేర్చుకుందాము ఫస్ట్ సీడ్ నాటుకుందాము ఓకే ఇప్పుడు మీరు సీడ్స్ వేసుకుందాం మనం మిర్చిలు చూడండి మీకు ఎలాంటి అంటే క్వాలిటీ ఎలాంటి క్వాలిటీ కావాలనుకుంటారో ఆ మిర్చిలు తీసుకోండి ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి ఒకటి మిర్చి బజ్జీ ఉంటుంది టైప్ అట్లాంటి టైప్ ఆఫ్ ఒకటి ఉంటుంది మళ్ళీ పచ్చడి మిర్చి కూడా ఉంటుంది అది లావుగా ఉండి అంత కారంగా ఏమి ఉండదు అదొకటి ఇంకా సన్నగా పొడుగ్గా ఉంటుంది ప్యూర్ గ్రీన్గా ఉంటుంది అది చాలా ఘాటుగా ఉంటుంది అన్నమాట అది ఎక్కువ శాతం కర్రీలలో వాడుకుంటారు మామూలు కర్రీలలో వేసుకోవడానికి వాడుకుంటారు అట్లా మీకు నచ్చిన క్వాలిటీ తీసుకోండి తీసుకున్న తర్వాత ఏం లేదు ఇప్పుడు మనం విత్తనం నాటుకోవడం అంటే సింపుల్ ఏం లేదు నచ్చింది తీసుకొని జస్ట్ ఇది ఇట్లా తీసేసుకొని గింజలు వస్తాయి కదా ఈ గింజలు వస్తాయి కదా ఈ గింజలు తీసేసుకొని జస్ట్ ఇట్లా పోస్తున్నా సరిపోతుంది ఇంకా ఇందులో ఒక్క మొక్క మొలిచినా కూడా మనకు 2 ఇయర్స్ వరకు ఇంకా కొంచెం మంచిగా కాపాడుకుంటే కొంచెం ఆరోగ్యంగా పెంచుకుంటే 3 ఇయర్స్ వరకు కూడా ఉంటుంది ఈ చెట్టు పోదు కాస్తూనే ఉంటుంది అన్నమాట కాకపోతే ఎప్పటికప్పుడు మనము ఒక క్రాప్ అయిపోయిన తర్వాత కొమ్మలు అవి ముదిరిపోయిన కొమ్మలు ఎండిన కొమ్మలు అవి తెంచుకుంటూ ఉంటుంటే కొత్త కొత్తగా చిగురు వస్తుంటుంది కొత్త కొత్తగా మళ్ళీ కాయలు వస్తాయి అంతే సింపుల్ నాటుకోవడం ఏం లేదు మీకు నచ్చిన మిరపకాయ తీసుకొచ్చుకొని ఇట్లా వేసుకోవడమే ఓకే ఇది ఇప్పుడు దీనిపైన కొంచెం మట్టి పోసి వాటర్ పోసుకుందాం ఇది ఒక 10 డేస్ పడుతుంది మొలక రావడానికి ఇది చాలా టైం తీసుకుంటుంది అన్నమాట అంతే ఇలా పోసేసుకొని మీకు పాటింగ్స్ తెలుసు కదా ఆల్రెడీ చెప్పినాను కదా చాలా వీడియోల్లో 30% ఏమో ఒక గోడెన్ సాయిల్ 30% ఏమో కోకోపీట్ ఇవి చిన్న చిన్న మొక్కలు పెంచుకునేటప్పుడు రెసిపీ అది అంటే దీని పాటింగ్స్ అనేది వేరే రకంగా ఉంటుంది 30% గార్డెన్ సాయిల్ 30% కోకోపీట్ తర్వాత ఇంకా మిగతా 40% ఏంటంటే 10% కిచెన్ వేస్ట్ 10% ఏమో వర్మి కంపోస్టు 10% ఏమో మన మాగిన పశువుల పేడ 10% ఏమో నీమ్ కేక్ ఎందుకంటే మట్టిలో ఉన్న పురుగుల్ని వేరు వేరు తొలిచే పురుగులు ఉంటాయి కదా వాటిని తీసేయడానికి అన్నమాట చంపడానికి యూజ్ అవుతుంది నాటుకునే విధానం అయితే ఇంతే సింపుల్ ఇది కరెక్ట్ 10 డేస్ మనం 1 వీక్ 10 డేస్ లోపల ఈ మొలకలు చూడొచ్చు చిన్న చిన్న 2 ఆకులతోటి ఆ తర్వాత నేను ఇలాగే పెట్టుకున్న మొలకలు ఉన్నాయి నారు పోసినవి ఉన్నాయి దగ్గర దగ్గర అవి మొలిసి 15 రోజులు అంటే నేను నాటుకొని 20 డేస్ అనుకోండి నాటుకొని 20 డేస్ అయిన మొలకలు ఇక్కడ ఉన్నాయి చూద్దాం రండి ఇక్కడ చూపించు మీకు నా దగ్గర ఇప్పుడు 5 స్టెప్స్ ఉన్నాయి 5 స్టెప్లు 5 స్టేజ్ల మొలకలు ఉన్నాయి మీకు చూపిస్తాను 1 బై రండి దగ్గర ఈ స్టెప్ వచ్చేసి ఇప్పుడే మనం గింజలు నాటుకున్నాం కదా ఇది 10 డేస్ అయితే మొలకలు వస్తాయి కదా ఇది ఒక స్టెప్ ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇది మొలకలు మొలిసి 10 రోజులు అవుతుంది ఇవి ఇవి 10 రోజులు అంటే మొలకలు మొలిచిన నుంచి 10 రోజుల స్టేజ్ అనమాట ఇది అంటే మనం గింజ నాటుకున్న నుంచి 20 డేస్ మొలకలు ఇవి ఇవి 10 డేస్ మొలకలు కదా ఓకే ఆ తర్వాత అంటే 20 డేస్ మొలకలు ఇవి తర్వాత 1 మంత్ మొలకలు చూపిస్తాను చూడండి ఇది 1 మంత్ మొలక ఇది నాకు నేను పైన పించి చేసినాను అది ఎందుకు చేయాలని నేను చెప్తాను ఇది 1 మంత్ మొలక అనమాట ఇవన్నీ కూడా ఇందులో మొలిచినాయే
ఇందులో మొలిచినవే. ఇవేంటంటే దీని నిండా కూడా నారు ఉండే. నేను ఇప్పుడు సేమ్ ఇప్పుడు మీకు ఏ విధంగా అయితే నేను ఇప్పుడు నారు పోసుకోవడం చూపించానో సేమ్ అదే విధంగా ఇందులో మా గార్డెన్లో నిన్ను మిర్చి మొక్కల కోసమని నేను ఇందులో నారు పోసుకున్నాను ఆల్రెడీ 1 మంత్ ముందు. మే నెల ఎండింగ్లో పోసుకున్నాను. జూన్ నెల ఎండింగ్ వరకు నేను చాలా విపరీతమైన నారు అనమాట. ఇంత 1 ఫీట్ హైట్లో వచ్చినాయి మొలకలు. అది నేను మీకు ఫోటోలో పెడతాను చూడండి. అదేవిధంగా నారు మీరు పెట్టుకునేటప్పుడు ఏ విధంగా తీసుకోవాలి అనేది కూడా నేను చూపించాను. ఇప్పుడు కూడా మీకు చూపిస్తాను. నేను నాటి పెట్టినప్పుడు చూపిస్తాను. ఈ విధంగా ఇది 20 డేస్ మొలక అన్నమాట. ఇది 1 మంత్ మొలక. ఇది 1 మంత్ అప్పుడు పెట్టుకోండి. మీరు నాటుకున్న తర్వాత 1 మంత్కి 1 ఫీట్ అట్లా 10 ఇంచెస్ మొలక అవుతుంది. అది తీసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒక 2 డేస్ 3 డేస్ పడుతుంది. అది మొక్క అనేది అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి 3 డేస్ పడుతుంది. ఎందుకంటే డల్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే ఏ మొక్క అయినా సరే మనం ప్లాంటేషన్ చేసినప్పుడు ఏమవుతుంది అక్కడ వేరే పాట్లో అడ్జస్ట్ అవ్వడానికి 2 డేస్ పడుతుంది. దాని తర్వాత అది 2 డేస్ తర్వాత నిలబడి 1 వీక్లో కొత్తగా చిగురు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ చిగురు అనేది చించేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తాను నేను. ఇక్కడ చిగురు ఉంటుంది కదా, ఇది పైన పించ్ చేసేయాలి. పైన ఇది పైన ఇగురు అనేది తుంచేసేయాలి. ఎందుకు తుంచేయాలి అంటే ఇంత తుంచుకున్నా ఏం పర్లేదు ఇట్లా ఉన్నా కూడా. ఎందుకు తుంచాలి అంటే అక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు 2-3 బ్రాంచెస్ వస్తాయి అన్నమాట. ఇక్కడ నుండి ఒక బ్రాంచ్, ఇక్కడ నుండి ఒక బ్రాంచ్, ఇక్కడ నుండి ఒక బ్రాంచ్, ఇక్కడ నుండి ఇట్లా బ్రాంచెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, చెట్టు అనేది గుబూరుగా అవుతుంది ఇట్లా. ఇప్పుడు చూడండి ఈ మోడల్గా అవుతుంది అన్నమాట. గుబూరుగా అవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, గుబూరుగా అవుతే కాయలు అంటే పూత ఎక్కువ పూస్తుంది, కాద కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట. మీరు మామూలుగా పెంచేయకుండా ఉంటే ఏమవుతుంది, పొడవుగా పెరిగిపోతుంది అట్లన్నమాట. ఇంకొకటి ఏంటి, నేను ఇప్పుడు మీకు నాటు పెట్టుకోవడం ఎలాగని చూపిస్తాను. ఆల్రెడీ నేను ఇదివరకు నారు తీసేది కూడా చూపిస్తాను, కానీ మీకు తెలియడం కోసం చూపిస్తున్నా. ఎప్పుడైనా సరే ఈ నారుని ఇలా పట్టి ఇట్లా లాగకండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది పట్టి ఇట్లా లాగకూడదు. అట్లా లాగితే ఏమవుతుందంటే మెయిన్ స్టెమ్ ఒక్కటే వస్తుంది, అంటే తల్లి వేరు ఒక్కటే వస్తుంది, పిల్లవేర్లు రావు. పిల్లవేర్లు రానప్పుడు ఆ చెట్టు అనేది బతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, బతకదు కూడా. మీరు ఎప్పుడైనా సరే ఒక 3-4 ఇంచెస్ లోపలికి చేయిపెట్టి ఇలా తీస్తే, ఇట్లా మట్టితో సహా తీస్తే చూడండి, ఇది ప్రాక్టికల్గా ఎంత ఇటు చూడండి వేర్లు ఎలా ఉన్నాయో, ఇట్లా కంప్లీట్ వేర్లన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏమవుద్ది, ఇది మనం పెట్టుకున్నప్పుడు తొందరగా ఏనుకుంటుంది, తొందరగా నిలబడటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నేను నాటు పెట్టేస్తాను. ఫస్ట్ మనకు మొలక వచ్చినప్పుడు వచ్చే ఆకులు ఇవి రెండు చూడండి, గమనించండి. ఇట్లా వస్తుంది, ఇవి రెండు ఆకులు వస్తాయి, అంటే అట్లా ఆ మోడల్లో ఉంటాయని చెప్తున్నాను, చూపిస్తాను. ఇలా పెట్టేసుకొని వాటర్ వేసేసుకోండి. అంటే మీరు నాటు పెట్టేటప్పుడు ఈ విధంగా చేయమని చెప్తున్నాం. ఇప్పుడు మనము నేను చెప్పాను కదా 1 మంత్కి నాటు పెట్టుకున్నాం కదా, 1 మంత్కి నాటు పెట్టుకున్నాము, 1 వీక్ లోపల పెంచ్ చేసుకున్నాం కదా. పెంచ్ చేసిన తర్వాత ఇంకా 1 మంత్ లోపల మీకు రకరకాల స్టెమ్స్ వస్తాయి, అండ్ ఫ్లవర్ కూడా వస్తుంది. ఇంకా 1 మంత్ అంటే 1 మంత్ మొక్క నాటు పెట్టుకున్నాం, 1 మంత్ తర్వాత ఫ్లవర్ వస్తుంది, 2 మంత్స్ అన్నమాట. ఫ్లవర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్లవర్ దగ్గర మీరు 2-3 విషయాలు గమనించాలి. ఫస్ట్ ఏంటంటే ఫ్లవర్ అనేది పాలినేషన్ అవ్వకపోతే రాలిపోతుంది. పాలినేషన్ అనేది ఎలా అవుతుంది, ఇప్పుడు మిర్చి చెట్టుకి ఎప్పుడైనా సరే ఈ ఫ్లవర్ని గమనించండి, చూపిస్తా ఇక్కడ చూడండి. ఈ ఫ్లవర్ అనేది మేల్ అండ్ ఫీమేల్ రెండు కూడా ఈ ఫ్లవర్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ వైట్ కలర్ చుట్టుపక్కల ఈ ఉన్నాయి కదా రెమ్మలు ఉన్నాయి కదా, ఈ రెమ్మల్లో పాలిన్ అనేది ఉంటుంది. ఈ మధ్యలో సెంటర్లో ఉంది కదా, అది స్టిగ్మా అన్నమాట.
ఈ రెమ్మల్లో ఉన్న పాలిన్ వెళ్లి స్టిగ్మా పైన పడాలి పడ్డప్పుడు ఏమవుతది ఇది పిండలాగా మారిపోద్ది అయితే ఇది దేని వల్ల అవుతది గాలి గాలి బాగా వీయడం వల్ల గాలికి ఈ పువ్వు ఊగడం వల్ల రెమ్మల పైన ఉన్న పాలిన్ వెళ్లి స్టిగ్మా మీద పడ్డప్పుడు అది పిండలాగా మారిపోద్ది ఇది ఒక ప్రకృతి సిద్ధమైన ఒక సహజమైన ఇది అది ప్రాసెస్ అన్నమాట అట్లా కాకుండా ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ ఏంటి మన తేనెటీగలు ఉన్నాయి అనుకోండి మన గార్డెన్లో తేనెటీగలు తిరుగుతున్నాయి అనుకోండి అవి ఏమవుతది అవి ఈ మకరందం కోసం పువ్వు పైన ఆలడం అటు ఇటు తిరగడం చేస్తుంటాయి కదా అలాంటి టైంలో ఏమవుతుందంటే వాటి కాళ్ళకి ఆ పుప్పొడి అనేది అంటుకొని స్టిగ్మా మీద పడి అట్లా పాలినేషన్ అవుతాయి అన్నమాట మా ఇప్పుడు మా గార్డెన్లో ఉన్న ప్రతి ఒక చెట్టు కూడా విపరీతంగా అన్నమాట పిందెలు చూడండి ప్రతి ఒక్క పువ్వు పిందెలాగా 100% పిందెలాగా మారిపోతుంది ఎన్ని రకాలుగా ఉన్నాయి చూడండి ఇది ఇదొక స్టేజ్ ఇదొక స్టేజ్ ఇదొక ఫ్లవర్ ఇది చూడండి ఇది నిన్న పూసింది ఇది ఆల్రెడీ పాలినేషన్ అయిపోయింది ఇది కంపల్సరీగా మొగ్గలాగా మారిపోవాల్సిందే అంటే పిందెలాగా మారిపోవాల్సిందే ఇదొక స్టేజ్ ప్రతి ఒక్క స్టేజ్లో నా దగ్గర ఇప్పుడు ఈ చెట్టుకు చూడండి ఇవన్నీ కూడా మేము చేసినవి కాదు తేనెటీగల వల్ల గాలి వల్ల జరుగుతున్నది అనమాట అయితే ఇక్కడ గాలి అనే విషయంకి వస్తే మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది ఎప్పుడైనా సరే ఎక్కువ శాతం ఎండ ఉన్న ప్లేస్లో ఎక్కువ గాలి తగిలే ప్లేస్లో పెట్టుకోండి అప్పుడు మాత్రమే ఎక్కువ శాతం మీకు కాయలు అనేవి తయారవడానికి అవకాశం ఉంటుంది లేదంటే వాడు మన ఫ్లవర్స్ అనేవి డ్రాప్ అయిపోతాయి అదొకటి మెయిన్ పాయింట్ ఈ ఫ్లవర్ గురించి ఇంకొక విషయం చెప్పాలంటే ఇవి ఎక్కువ శాతం ఎండాకాలంలో కాయవు ఏప్రిల్ మే నెలలో నేను ప్రాక్టికల్గా పెట్టి చూసిన అనమాట లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కాదు లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లో నాకు తెలియక నేను సమ్మర్లో ఎండాకాలంలో పెట్టినప్పుడు ఏమో ఏమైంది చక్కగా పెరిగింది మొక్క చక్కగా పెరిగింది చెట్టు నిండా పూత వచ్చింది కానీ ఒక్క కాయ అంటే ఒక కాయ కూడా నిలబడలేదు మొత్తం డ్రాప్ అయిపోయింది నేను పండించలేనేమో అనుకున్నా అసలు డిసప్పాయింట్ అయినా కానీ తర్వాత నాకు ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే సమ్మర్లో ఎక్కువ శాతము పూలు అనేవి నిలబడవు ఇక్కడ ఏంటంటే సమ్మర్లో వేడి బాగా తగిలినప్పుడు లేదంటే వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఏ చెట్టు అయినా సరే ఫస్ట్ ఫ్లవర్ మీద తర్వాత కాయల మీద ఒక అంటే ఫ్లవర్ని డ్రాప్ చేసేసుకుంటుంది తర్వాత కాయల్ని డ్రాప్ చేసేసుకుంటుంది ఆ తర్వాత ఆకుల్ని డ్రాప్ చేసేసుకుంటుంది ఆ తర్వాత చెట్టు చనిపోతుంది అట్లా అనమాట ఆ ప్రాసెస్ ప్రకారంగా ఎండాకాలం మాత్రం మీకు ఫ్లవర్స్ అనేది నిలబడే ఛాన్సెస్ ఉండవు ఇదొకటి మీరు తేనెటీగలను ఆహ్వానించాలి అంటే తేనెటీగల్ని ఆహ్వానించాలి అంటే ఏమవుతుంది మీరు మన గార్డెన్లో ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చేటి ఒక పెసర చెట్లు కానీ దోస చెట్లు కానీ పెంచుకోండి తేనెటీగలు అనేవి ఆటోమేటిక్గా వస్తుంది ఇంకొకటి ఏంటంటే దీనికి వచ్చే ఫెస్ట్ ఏంటంటే చీడపీడల గురించి మాట్లాడాలంటే ముఖ్యంగా ప్రతి ఒక్క మిరప చెట్టుకు పట్టేది అతి ముఖ్యమైన తప్పకుండా పట్టేది ఏంటంటే ఆకుముడత ఇది మాత్రం ఖచ్చితంగా పడుతుంది తర్వాత పిండి నల్లి అట్లా వస్తుంది ఆకుముడత నాకు ఈ చెట్టు కూడా ప్రాక్టికల్గా ఈ చెట్టు కూడా పట్టింది కానీ నేనేంటంటే రెండు రకాల పద్ధతులు వాడి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు చూడండి ఆకు ఫ్రెష్గా ఉంది అండ్ ఒక పురుగు కూడా లేదు చూడండి ఎంత బాగుందో దీనికి ఏంటంటే నాకు ఆల్రెడీ పట్టింది దీనికి కాకపోతే ఒకటేంటి దశపర్ణి కషాయం అనేది నేను స్ప్రే చేసుకున్నాను అనమాట దశపర్ణి కషాయం అనేది ఎలా తయారు చేయాలి అనేది మీకు ఇదివరకు ముందు వీడియోలో చేసి పెట్టాను అది మీరు ఒకసారి చూడండి నేను ఐకార్డ్లో పెడతాను లింక్ అది చూడండి మీకు అతి ముఖ్యమైన పాయింట్ ఒకటి చెప్తాను వినండి ఇదేంటంటే ఈ చెట్టుకి మనము నారు పోసుకున్నాం కదా నారు పోసుకున్న తర్వాత నేను గమనించింది ఏంటంటే ఒక 10 డేస్ అయిన తర్వాత మొలక మొలిసింది కదా ఒక 4 ఇంచెస్ మొలక అయిన తర్వాత నేను ఇంకా డీకంపోజర్ స్ప్రే చేసినాను అనమాట డీకంపోజర్ అనేది స్ప్రే చేసిన తర్వాత ఒక్క డే మాత్రం నేను గ్యాప్ ఇచ్చి సెకండ్ డే నేను ఆఫ్ మన గార్డెన్కి వచ్చి చూస్తే ఏమవుతుంది ఏంటంటే డబల్ సైజుకు అయిపోయింది నేనే అసలు నమ్మలేదనమాట ఏంటిది మన మొలకలేనా అన్నంత ఆశ్చర్యం వేసేసింది నాకు అట్లా డీకంపోజర్ కొట్టిన తర్వాత 1 వీక్ తేడాతోటి 10 ఇంచెస్కి వెళ్ళిపోయింది అది 4 ఇంచెస్ ఉన్న మొక్క 10 ఇంచెస్కి వెళ్ళిపోయింది డీకంపోజర్ అనేది ఆ విధంగా యూజ్ అవుతుంది రెండవది ఏంటంటే ఆకుముడత ఇది ఆకుముడత నా దగ్గర నా గార్డెన్లో ఉన్న ప్రతి మొక్కకు కూడా ఆకుముడత ఉండేది ఇది ఏం చేస్తే పోతుందా అనేది అర్థం కాలేదు కానీ ఈ డీకంపోజర్ కొట్టిన తర్వాత ఆకుముడత పోయింది పూత వచ్చింది పిండ నిలబడింది అట్లనమాట అది డీకంపోజర్ అనేది ఎలా తయారు చేసుకోవాలి ఎక్కడ తెచ్చుకోవాలి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో చేసి పెడతాను ఇప్పుడైతే ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంకా ఇప్పుడు మీరేంటంటే మీరు ఒకటిసారి ఇది గమనించండి ఇది ఈ మొక్క అనేది
కంటైనర్ ని బట్టి ఈ మొక్క చూడండి కంటైనర్ పెద్దదైతే మొక్క కూడా ఇంత పెద్ద అవుతది ఇంత చిన్న కంటైనర్ లో కూడా మనం మొలకను పెంచుకోవచ్చు చూడండి ఇంత చిన్న కుండీ అయినా కూడా కాయలు చూడండి ఎట్లా నేను చూపిస్తా ఇంత చిన్న మొలక పాపం ఎన్ని కాయలు కాస్తుందో చూడండి ఇంత పెద్ద సైజ్ లో ఉన్నాయి ఇది ఇది ఏంటంటే ఇంకొకటి ఇది అంటే రకరకాల టైప్ అంటే ఒక్కొక్క రకం అంటే నేను చెప్పాను కదా ఇంత ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పినా కదా మీరు మిరప గింజను మీరు సీడ్స్ అనేది కలెక్ట్ చేసుకునేటప్పుడే ఎలాంటి క్వాలిటీది సెలెక్ట్ చేసుకోవాలని ఇది వచ్చేసి మిర్చి బజ్జీ అన్నమాట మిర్చి బజ్జీ ఇది చాలా ఘాటుగా ఏమీ ఉండదు సైజ్ మాత్రం పెద్దగా ఉంటుంది ఇది మిర్చి బజ్జీ ఇది మామూలులో ఇది మామూలు అన్నమాట మామూలు మన వంటల్లో యూజ్ చేసుకునేది ఇది ఇట్లా ఇంకా రెండు ఇంకా నా దగ్గర ఇంకా రెండు రకాలు అవి ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అంతకంటే ముందు ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ఒకసారి చూడండి ఈ చెట్టు ఎలా ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయి ఒకసారి గమనించండి ఎన్ని బ్రాంచెస్ 1 2 3 4 5 6 7 ఇక్కడే మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ చూడండి బ్రాంచెస్ ఇక్కడ ఫస్ట్ కింద చూడండి 1 2 3 4 5 6 బ్రాంచెస్ మళ్ళీ కొంచెం పైకి రాగానే మళ్ళీ 1 2 3 4 ఇట్లా మొత్తం బ్రాంచెస్ బ్రాంచెస్గా రావడానికి కారణం ఏంటి అంటే ఎప్పటికప్పుడు ఫ్రూటింగ్ చేసుకుంటూ ఉండాలి దానివల్ల ఏమవుతుందంటే చెట్టు అనేది బుష్గా తయారవుతుంది లేదంటే ఇట్లా టాల్గా వెళ్ళిపోయి ఒకట సింగిల్ స్టెమ్ తోటి ఉండి చాలా తక్కువ కాయలు కాస్తే తక్కువ పూలు పూసి తక్కువ కాయలు కాస్తుంది అది ఇట్లయితే చూడడానికి చెట్టు కూడా బాగుంటుంది మళ్ళీ కాయలు కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది పూలు ఎక్కువ వస్తే కాయలు ఎక్కువ వస్తాయి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి నా దగ్గర రెండు ఇంకా 2 మోడల్స్ అంటే 2 టైప్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి నేను చూపిస్తానండి అందులో ఒకటి ఘాటైన మిర్చిది ఒకటి ఉంది తర్వాత మామూలు కర్రీలోకి వాడేది ఒకటి ఉంది ఇక్కడ ఇంకా 2 వెరైటీలు ఉన్నాయి చూపిస్తానండి ఇది ఇది చూడండి ఇది ఎట్లా ఉంటుంది అంటే చాలా ఘాటు అనమాట ఈ మిర్చి గ్రీన్ కలర్ ఉంటుంది సన్నగా ఉంటుంది ఇది ఒక 4 కాయలు వేసుకున్నా కూడా ఒక కర్రీకి సరిపోతుంది అంత ఘాటుగా ఉంటాయి అనమాట ఇది ఒక టైప్ ఉంది మన దగ్గర అన్ని ఖాతాకు వచ్చేసినాయి చూడండి ఖాతా నిండా ఉన్నాయి ఇది ఒక వెరైటీ ఉంది చూడండి కంప్లీట్ ఇది వేరే వెరైటీ ఇది మామూలుగా కర్రీలో వాడుకునేదండి కర్రీలలో మామూలుగా వాడుకునేది ఇది కూడా పచ్చడికి కూడా వాడుకోవచ్చు ఈ 2 వెరైటీలు కూడా పచ్చడికి యూజ్ అవుతాయి ఓకేనండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ మిర్చి ఒక పెంపకం గురించి A to Z టిప్స్ అందించానని అనుకుంటున్నాను ఎందుకంటే ఇవి నేను ప్రాక్టికల్గా నేను అనుభవించిన ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇది ఎందుకంటే నేను ఫస్ట్ నేను మన టెర్రస్ గార్డెన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నేను పెట్టిన మొక్కలు ఒక 10 మిర్చి మొక్కలు పెట్టుకున్నాను 10 టమాటా మొక్కలు పెట్టుకున్నాను అది ఎప్పుడు పెట్టుకున్నాను ఏప్రిల్లో పూత వచ్చే విధంగా పెట్టుకున్నాను దానివల్ల ఏమైంది అటల్ ఫ్లాప్ అయిపోయింది ఫ్లవర్ డ్రాప్ అన్నీ రాలిపోతే నేను అసలు మొక్కలు పెంచుకునే అర్హత నాకు లేదులే అనేసి నేను డిసప్పాయింట్ అయిపోయి వదిలేసిన తర్వాత మళ్ళీ అవే మొక్కలు జూన్లో వర్షాలు స్టార్ట్ అవ్వడము ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ పెట్టినప్పుడు గల్లీలో పెట్టుంటాను అనమాట అప్పుడు రెంట్ హౌస్లో ఉన్నాను గల్లీలో పెట్టుంటే అందులో గాలి ఎక్కువ రాకపోయి ఉండే గాలి రాలేదు మళ్ళీ సమ్మర్ దానివల్ల ఫెయిల్యూర్ అయిపోయింది నేను మళ్ళీ మా ఓన్ హౌస్కి వచ్చిన తర్వాత టెర్రస్ పైన పడేసినాను ఇంకా నేను పట్టించుకోలేక ఇంట్రెస్ట్ పోయింది అసలు టెర్రస్ గార్డెన్ అంటే ఇంట్రెస్ట్ పోయింది నేను పనికిరాను అనుకున్నా అయితే మళ్ళీ ఒక 1 మంత్ వరకు వాటిని పట్టించుకోలేదు వర్షాలు వస్తూనే ఉన్నాయి ఆ తర్వాత 1 మంత్ తర్వాత వెళ్ళి నేను గార్డెన్ పైకి వెళ్ళి చూసేసరికి ఏమైందంటే మన మిర్చి చెట్టు నిండా పూత కాత ప్లస్ టమాటా చెట్టు నిండా ఎక్కడ పడితే అక్కడ కాత రెడ్ కలర్గా పండి నాకు నేనే అసలు షాక్ అయిపోయాను అనమాట పర్లేదు అయితే నేను మళ్ళీ ఇంకా స్టార్ట్ చేయొచ్చని ఇంట్రెస్ట్ తోటి నేను స్టార్ట్ చేసినాను ఆ విధమైన ఎక్స్పీరియన్స్ తోటే మిర్చి చెట్టు ఎలా పెంచుకోవాలి దానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని నా ఎక్స్పీరియన్స్ తోటే మీకు చెప్పాను మీరు కూడా ఇవి ఫాలో అవ్వండి కంపల్సరీ సక్సెస్ అవుతారు ఓకే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఏదంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దానివల్ల మీకు నేను నెక్స్ట్ చేయబోయే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే బాయ్.